నమస్కారం. గుడ్ మార్నింగ్ తెలంగాణ కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి మన గుడ్ మార్నింగ్ తెలంగాణ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్, అదేవిధంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ డైరెక్టర్ ఓమర్ జలీల్ గారు. మరి వారితో ముచ్చటించే ముందు ఈ రోజు మనం కోట్ ఆఫ్ ది డే ని చూద్దాం. ఇట్స్ ఇన్ యూ. హ్యాపీనెస్ ఈజ్ నాట్ అవుట్ దేర్, ఇట్స్ ఇన్ యూ. అంటే ఆనందం ఎక్కడో లేదు, మనలోనే ఉంటుంది అని తెలియజేసే ఒక చక్కటి కోట్ అది. నిజంగానే మనలో ఉన్న ఆనందాన్ని విడిచి మనం ఎక్కడెక్కడో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటాం. ఈ పరంపరలోనే కొంచెం దుఃఖాన్ని మనం తోడు చేసుకుంటూ ఉంటాం. సో ఇలాంటి కోట్స్ చూసినప్పుడల్లా ఇలాంటివి మనం ఒకసారి ఒక అవేర్నెస్ మనం తీసుకొచ్చుకుని ఆనందమైన లైఫ్ని లీడ్ చేస్తూ ఉండాలి. మరి చరిత్రలో ఈరోజు మరి 1935 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నేదురుమలి జనార్దన్ రెడ్డి జన్మించడం జరిగింది ఈరోజు 2014. ఇక అదేవిధంగా 1987 అరుణాచల్ ప్రదేశ్లో మిజోరాం రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇక 1973 తెలుగు సినిమా సంగీత దర్శకుడు టీవీ రాజు మరణించారు. 1921 అదేవిధంగా 2010 తెలుగు సినిమా హాస్య నటుడు బి పద్మనాభం ఈరోజే మరణించారు. రైట్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ షో. ఇక మనతో మాట్లాడటానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ను శ్రీ సయ్యద్ ఒమర్ జలీల్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు తరలిగా. సార్, అసలు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ డైరెక్టర్గా ఉండడం అనేది ఒక వెయిట్ ఉన్న జాబ్ ఇది కదా, దాన్ని ఎలా మీరు నిర్వర్తిస్తున్నారు, మీ బాధ్యతలు నిర్వర్తించడంలో మీకు ఎలాంటి ఆటుపోట్లు ఎదురవుతుంటాయి, ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ మీ మాటల్లో. నేను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను, నాట్ డైరెక్టర్. సెకండ్ థింగ్, ప్రభుత్వం ఆదేశాల ప్రకారంగా ఐఎమ్ పోస్టెడ్ హియర్ 5 మంత్స్ బ్యాక్. సో ఇక్కడ చాలా ఛాలెంజింగ్ జాబ్ అనేది, 1 మిలియన్ చిల్డ్రన్తోనే మాకు సంబంధం ఉంటుంది, వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళ క్యారియర్స్ దీంతో కనెక్టెడ్ ఉన్నాయి, అందువల్లనే వెరీ వెరీ ఛాలెంజింగ్ జాబ్ ఉంది. ఇక్కడికి రాకముందు ఇంకా ఏ బాధ్యతలు నిర్వర్తించారు సార్? ఐ హావ్ బీన్ సెక్రటరీ మైనారిటీ వెల్ఫేర్, కలెక్టర్ విహారాబాద్, ఎర్లియర్ ఐ వర్క్డ్ ఇన్ జిహెచ్ఎంసీ ఆల్సో. ఓకే సార్. సో అంటే పబ్లిక్ రిలేషన్తో పాటు వెళ్ళిపోయే ఈ జాబ్స్ అన్నిటినీ కూడా హ్యాండిల్ చేయటం, అంటే ఇప్పుడు పిల్లలతో మీరు మమేకం అవుతూ వస్తున్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది? ఎర్లియర్ ఇట్ వాజ్ అ జనరల్ కైండ్ ఆఫ్ వర్క్, కానీ ఇప్పుడు ప్రస్తుతంగా ప్రత్యేకంగా పిల్లలతోనే మనకి సంబంధం ఉన్నాయి, అందుకని ఇంకా మోర్ ఛాలెంజింగ్ ఉన్నది. సో ఎప్పటి నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది సార్? వచ్చే మార్చ్ 4 నుంచి 23 వరకే ఈ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆల్టర్నేట్ డే, ఫస్ట్ డే 4th ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఉంటుంది ఎగ్జామ్, 5th నుంచి సెకండ్ ఇయర్ ఉంటుంది. ఆల్టర్నేట్ డేగా నడుస్తూనే ఉంటాయి 23 మార్చ్ వరకే. ఓకే, అంటే ఎంతమంది పిల్లలు ఇప్పుడు ఎగ్జామ్ రాయిపోతున్నారు, ఎన్ని సెంటర్స్ లో ఈ ఎగ్జామ్ ని మీరు కండక్ట్ చేస్తున్నారు? ఈసారి 965,840 పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు. బోర్డు తరఫు నుంచి మేము 1,339 సెంటర్స్లో ఇది ఏర్పాట్లు చేసినాము. సో అక్కడ వాళ్ళు పోయి రాసేస్తారు ఎగ్జామ్. ఓకే, అంటే ఎలాంటి ఏర్పాట్లు ఈ ఎగ్జామ్కి సంబంధించి మీరు స్మూత్గా హ్యాండిల్ చేయడానికి సంబంధించి ఎగ్జామ్స్కి ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? దీంట్లో చాలా ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ అవసరం ఉంటుంది. రెవెన్యూ, పోలీస్, పోస్టల్, ఆర్టీసీ, ట్రాన్స్కో, హెల్త్, ఫైర్ సర్వీసెస్ అందరితో సంబంధం ఉన్నాయి. అందరు డిపార్ట్మెంట్స్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేస్తూ డిస్టిక్ కలెక్టర్స్కి కొంచెం బాధించినారు. డిస్టిక్ కలెక్టర్స్ ద్వారా డిస్టిక్ లెవెల్లో కోఆర్డినేషన్ ఉంటుంది. మా తరఫు నుంచి కూడా మేము చూస్తూనే ఉంటాం. మా తరఫు నుంచి 24,710 మంది ఇన్జులేటర్స్ నియమించినాను. 1339 సెంటర్స్లో చీఫ్ సూపరింటెండెంట్స్ ఉంటారు, అడిషనల్ సూపరింటెండెంట్స్ ఉంటారు, అండ్ దెన్ అవర్ బోర్డ్ ఆఫీషియల్స్ విల్ ఆల్సో బి గోయింగ్ అరౌండ్.
కానీ లాస్ట్ ఇయర్ చాలా రకాల టెక్నికల్ ప్రాబ్లమ్స్ ని స్టూడెంట్స్ ఫేస్ చేయడం జరిగింది. సో దాన్ని ఈసారి ఎలాంటి ఇది లేకుండా నిర్వర్తించడానికి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎలాంటి చర్యలు తీసుకుంది? నంబర్ వన్, ఎస్, లాస్ట్ ఇయర్ సమ్ ప్రాబ్లమ్స్ వర్ దేర్, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వర్ దేర్. కానీ ఈసారి అది చూస్తూ ప్రభుత్వం ఆదేశాల ప్రకారంగా మేము కొత్త ఏజెన్సీ ఐడెంటిఫై చేశాను, దట్ ఈస్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ద్వారా ఈ వర్క్స్ నిర్వహిస్తున్నాను. ప్రీ ఎగ్జామినేషన్, పోస్ట్ ఎగ్జామినేషన్ మొత్తం చర్యలు ఏదో చేయాల్సి ఉన్నాయి, దానికి సాఫ్ట్వేర్ తయారు చేసినాను. ఈ మొత్తం పని అడ్మిషన్ నుంచి ఇష్యూ ఆఫ్ సర్టిఫికేట్ వరకే ఆన్లైన్ ఉన్నది. సో ఆన్లైన్ సాఫ్ట్వేర్లో పోయినసారి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అందువల్లనే సిజీజీకి ఈ పని అప్పగించి నిర్వహిస్తున్నాను ఒకటి. సెకండ్లీ, సాఫ్ట్వేర్ కొత్తగా తయారు చేపించినాను. పోయినసారి ఏదో ప్రాబ్లమ్స్ మనకి ఫేస్ అయింది, ఆ ప్రాబ్లమ్స్కి ప్రతిసారి నోట్ చేసి ఆ ప్రాబ్లమ్కి సాఫ్ట్వేర్లో సొల్యూషన్స్ తయారు చేపించినాను. అందువల్లనే అడ్మిషన్ నుంచి ఇప్పటి వరకే ఈ రోజు లాస్ట్ డే ఆఫ్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో దాదాపు 10 లక్షల ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా జరిగినాయి, దాంట్లో కూడా ఒక్కటి ప్రాబ్లం కూడా రాలేదు ఇప్పటి వరకే. ఇంకా వచ్చే 4-5 డేస్లో విల్ బి ఇష్యూయింగ్ ద హాల్ టికెట్స్. సో సిన్స్ వీ హావ్ మేడ్ ఆల్ అరేంజ్మెంట్స్, ఏం ప్రాబ్లం రాదు అని నాకు కాన్ఫిడెంట్ ఉన్నాను. కానీ లాస్ట్ ఇయర్ ఒక్కసారి కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా మంది స్టూడెంట్స్ లైఫ్స్ మనం ఇదైన సంఘటనలు ఉన్నాయి కదా, స్టూడెంట్స్ కి ఏదైనా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి ఎలాంటి హామీ వస్తుంది, అండ్ మీరు ఎలాంటి ధైర్యం వాళ్ళకి చెప్తున్నారు, అంటే స్టూడెంట్స్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? పోయినసారి ఏదో సూసైడ్స్ జరిగినాయి, అది చాలా బాధాకరం ఉన్నది. కానీ కోర్టులో కూడా డిసిషన్ జరిగినాయి, బోర్డ్ హాజ్ నాట్ బీన్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్, అది స్పష్టంగా చేసినారు. కానీ మా తరఫు నుంచి బాధ్యత ఏమున్నాయంటే, మా పిల్లలకి, ఈ మన పిల్లలు ఉన్నారు వాళ్ళకి అందరికీ ధైర్యం ఉండాలి అని మా తరఫు నుంచి మొదటి ప్రయత్నం మనం ఏం చేసినా అంటే, స్టూడెంట్ కౌన్సిలర్స్ నియమించినాను. 2500 స్టూడెంట్ కౌన్సిలర్స్ నియమించడం జరిగింది, వాళ్ళకి ట్రైనింగ్ ఏర్పాటు చేపించినాను. ట్రైనింగ్ చేసిన తర్వాత ఆ స్టూడెంట్ కౌన్సిలర్ ద్వారా లోకల్ లెక్చరర్స్ ఉన్నారు, సో ఆ లెక్చరర్స్ ద్వారా వాళ్ళకి ఎగ్జామ్ ఎట్లా రాయాలి, ఒత్తిడి ఎట్లా తగ్గించేయాలి, ఆ మొత్తం వాళ్ళకి నేర్చుకున్నాను. ఓకే సార్, ఒక చిన్న స్మాల్ బ్రేక్ తీసుకుందాం సార్, షార్ట్ బ్రేక్ తీసుకుందాం, మనం హెల్త్ టిప్స్ చూద్దాం. దీనిని నిర్గుండి అని సాంస్క్రిట్ లోను, వావిలి అని తెలుగులోను, సంభాలు అని హిందీలోను, అలాగే వైటెక్స్ నిగుండో అని చెప్పేసి లాటిన్లోను పిలుస్తారు. ఈ మొక్క మన రాష్ట్రంలో చేను చుట్టూ బయోఫెన్సింగ్గా ఉపయోగిస్తున్నారు, అలాగే ఇంట్లో కూడా ఒక మొక్కను నాటుకోవచ్చు. ప్రత్యేకించి దీని ఆకులతో తైలం తయారు చేసి ఈ పక్షాఘాతం లేదా ఆర్ద్రిత వాతం మొదలైనటువంటి వాత వ్యాధుల్లో లేదా కాలు చేయి పడిపోయినటువంటి వాటిల్లో దీన్ని తైలంలో వేసి ఉడికించి ఆ తైలాన్ని పైకి మర్దనగా ఉపయోగిస్తున్నారు. అలాగే సయాటికా లాంటి వ్యాధుల్లో దీని ఆకుల రసాన్ని సైంధవలవనం కలిపి రోజు 1 టీ స్పూన్ చొప్పున వారం 10 రోజులు కనుక వాడినట్లయితే ఆ వ్యాధి తగ్గుతుంది. ఇంకా ప్రత్యేకించి వాపులు, కీళ్ల నొప్పులు ఉండేటువంటి వాళ్ళు దీని ఆకులను మెత్తగా దంచి కొద్దిగా ల్యూక్వామ్గా అంటే గోరువెచ్చగా ఆ కీళ్లపై వేసి కనుక కట్టుకట్టినట్లయితే కాళ్ళ ఆ కీళ్ళపై వచ్చేటువంటి వాపు, నొప్పి, మంట, ఎరుపుదనం కూడా తగ్గిపోతాయి. ఇంకా తలనొప్పి లేదా పార్శ్వశువులో వచ్చేటువంటి వాళ్ళకి దీన్ని పౌడర్గా చేసి నస్యంగా ముక్కుల ద్వారా నస్యం పీల్చుకున్నట్టుగా పీల్చినట్లయితే ఆర్ద్రిత వాతం, పార్శ్వశువుల ఇలాంటివి పోతాయి. ఇంకా ఎక్కడ నొప్పులున్నా అంటే సాధారణంగా మనకి మెడ నొప్పులన్నీ వస్తుంటాయి, దీన్ని రకరకాలైనటువంటి బెల్ట్లు అవి ఉపయోగిస్తుంటారు, అలాగే నడుము నొప్పి అంటూ వస్తుంటుంది. ఇలాంటి వాటిల్లో కూడా దీని ఆకులతో తయారు సిద్ధమైనటువంటి తైలాన్ని దానిపై మర్దన చేయడం, రెండవది దీని యొక్క ఆకు యొక్క చూర్ణాన్ని తేనెతో లోపలికి తీసుకోవడం ద్వారా ఈ వ్యాధిని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది. ఔషధ మొక్కలు తీరుస్తాయి అనారోగ్యపు చిక్కులు.
వెల్కమ్ బ్యాక్ సార్. మనకి లాస్ట్ ఇయర్ ఒక ముగ్గురు మనుషుల కమిటీ మెంబర్స్ ని వేయటం జరిగింది, ప్రాబ్లమ్స్ ఏవైతే రేజ్ అయ్యావో వాటన్నిటి నుంచి ఒక సాల్వేషన్ కోసం అని. సో ఎలాంటి వాళ్ళు ఇచ్చిన ఏమైనా సజెషన్స్ ఏమైనా ఈసారి ఇంప్లిమెంట్ చేయటం జరిగిందా? ఎస్ డెఫినెట్లీ. పోయినసారి త్రీ మ్యాన్ కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ రికమెండేషన్ ఏమేమి ఇచ్చినారు ఆ పూర్తిగా ఇంప్లిమెంట్ చేయించినాను. దానికి వన్ ఆర్ టూ ఐ విల్ మెన్షన్ టు యూ. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో ఒక ఈడిపి సెల్ అని తయారు చేయించినాను, ఈ ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్ సెల్. దీంట్లో డొమైన్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఐటీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, మా ఆఫీస్ సిబ్బంది ఉన్నారు. వారు ఈ సాఫ్ట్వేర్ తయారు చేసిన ఏదో ఉన్నది, సాఫ్ట్వేర్కి మేము స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఎట్లా నిర్వహించాలి అని రాపించినాను. ఇప్పటి వరకు అది లేదు. అండ్ దెన్ సెకండ్లీ, దిస్ విల్ యాక్ట్ యాజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద బోర్డ్ అండ్ ద సర్వీస్ ప్రొవైడర్ విచ్ ఇస్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్. సో ఇట్లానే ఒక గ్రీవెన్స్ సెల్ కూడా ఏర్పాటు చేయించినాను. ఇప్పటి వరకే లేదు. దేర్ చాలా అపోహాలు వచ్చినాయి, చాలా మంది ఇట్లా ఉన్నాయి, దే వాంటెడ్ టు మేక్ ఎ కంప్లైంట్ కానీ వారికి దారి లేదు. ఈసారి బిగ్ ఆర్ఎస్ అని, BIGRS బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అని ఏర్పాటు చేయించినాను. ఇట్స్ ఆన్లైన్ సిస్టమ్. సో ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడి నుంచి కూడా వాళ్ళు ఆన్లైన్ చేయవచ్చు, సెల్ ఫోన్ ద్వారా కూడా వారు కంప్లైంట్ ఇవ్వచ్చు. దీని వల్లనే 24 అవర్స్ దీనికి రిడ్రెసల్ ప్రోగ్రామ్ ఉన్నది. ఓకే సార్. అంటే ఇప్పుడు హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి మనకి అవైలబుల్ గా ఉంటాయి, స్టూడెంట్స్ ఎలా వాటిని డౌన్లోడ్ చేసుకోవాలి? ఎర్లియర్ హాల్ టికెట్స్ వర్ బీయింగ్ ఇష్యూడ్ త్రూ ద కన్సర్న్ కాలేజ్. నౌ ఇప్పుడు మేము వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాను, పిల్లలు కూడా డైరెక్ట్లీ వాళ్ళ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయవచ్చు. ఈ ప్రతిక్రియ దాదాపు 24th or 25th నుంచి స్టార్ట్ చేసేస్తాను. ఓకే. సో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవటంలో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు కాలేజ్ నుంచే ఇప్పుడు ఇది చేస్తున్నారు? కాలేజ్ లో కూడా అవైలబుల్ ఉంటాయి, కానీ పిల్లలకి చాలా చోట కంప్లైంట్స్ మాకు వస్తాయి, కాలేజ్ వాళ్ళు ఇస్తలేరు, ఏదో అడిషనల్ ఫీజు అడుగుతున్నారు అట్లా. సో దాని వల్లనే ఇది ప్రోగ్రామ్ తయారు చేయించినాను. ఆన్లైన్ డైరెక్ట్లీ దే కెన్ డౌన్లోడ్ ద హాల్ టికెట్ ఆల్సో. ఓకే. అంటే సెంటర్స్ కి ఇక్కడ రీచ్ అయ్యే క్రమంలో పిల్లలకి ఎలాంటి ఏర్పాట్లు చేయటం జరిగింది? పోయినసారి కూడా మేము తయారు చేసినాను, ఈసారి కూడా ఈ సెంటర్ లొకేటర్ అప్లికేషన్ ఉంటుంది. ఈ సెంటర్ లొకేటర్ అప్లికేషన్ ద్వారా వాళ్ళ సెల్ ఫోన్ ద్వారా గూగుల్ తో కనెక్ట్ ఉన్నది, దీని ద్వారా వారు ఆ సెంటర్ కి రీచ్ కావచ్చు ఒకటి. సెకండ్లీ TSRTC ద్వారా కూడా స్పెషల్ బస్సెస్ సర్వీసెస్ కూడా ఏర్పాటు చేస్తున్నాను. ఓకే. అంటే రీచ్ అయ్యే క్రమంలో ఒకవేళ వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ లో ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఇన్ కేస్ అంటే ఆ టైం కి ఎంతలోగా చేరుకోవాలి, ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఒక 5 మినిట్స్ లేట్ అయినా కూడా వాళ్ళు చాలా ఇది బాధపడుతూ ఉంటారు, సెంటర్స్ బయట ఆగిపోతూ ఉంటారు, ఒక 1 మినిట్ లేట్ అయినా మేము లోపలికి ఎలో చేయమని చాలా స్ట్రిక్ట్ గా ఆర్డర్ పాస్ చేస్తూ ఉంటారు కదా. సో ఎంత టైం బిఫోర్ ఉంటే మంచిది? దిస్ ఈస్ రిటర్న్ ఇన్ దర్ హాల్ టికెట్ ఆల్సో. యూ హ్యావ్ టు రీచ్ దేర్ బై 8:15, మాక్సిమం 8:45. ఎందుకంటే అక్కడ రీచ్ అయిన తర్వాత, సెంటర్కి రీచ్ అయిన తర్వాత ఆ పిల్లలకి ఏదో ఆన్సర్ షీట్ ఉంటుంది, ఆన్సర్ షీట్ మీద 1 OMR షీట్ క్లిప్ చేయాల్సి ఉంటుంది. ఆ ఓఎంఆర్ షీట్ లో ఆన్సర్ షీట్ నెంబర్ రాయాల్సి ఉంటుంది, అబ్బాయి రాయాల్సి ఉన్నాయి, అబ్బాయి రాయాల్సి ఉంటుంది. సో టైం లోపలే మనం ఇది పూర్తి చేస్తే దే విల్ బి ఏబుల్ టు రైట్ ద ఎగ్జామ్. అందువల్లనే మా తరఫు నుంచి వాళ్ళకి రిక్వెస్ట్ ఏమున్నాయంటే 8:00 నుంచి 8:45 లోపలే మీరు రీచ్ కావాలి. ఈ రాయడం, ఓఎంఆర్ షీట్ క్లిప్పింగ్ చేయడం, ఇది చేయడం చేసిన దానికి కొంచెం టైం కావాలి. అందువల్ల 9 గంటల నుంచి 12 గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది. కానీ సార్ నిజంగానే ఇంటర్మీడియట్ అనేది ఒక బ్రిడ్జ్ కోర్స్ లాంటిది. అప్పటి వరకు స్టూడెంట్ గా ఉన్న చైల్డ్హుడ్ డేస్ నుంచి ఒక మెచ్యూరిటీ అనేది అక్కడ నుంచే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు, ఇక్కడ నుంచే వాళ్ళ లైఫ్ డిజైన్ చేయబడుతుంది, దీని మీద బేస్ అయ్యే. సో ఈ బ్రిడ్జ్ కోర్స్ కి సంబంధించి స్టూడెంట్స్ ఎలాంటి అవగాహనతో ఉండాలంటారు? Definitely it's a very important phase in the life of children. But ma taraf nunchi kuda we are also starting career counseling. So that they can choose the good what you call career option adi kuda. And then ee subjects lo kuda valaki sahayam kosam memo YouTube channel kuda erpaadu chestunnanu, dan dwara audio visual lesson content
మేము ఏర్పాటు చేసి అక్కడ పెడుతున్నాను. బహుశా జూన్ నుంచి ఇది రెడీ ఉంటుంది. వీఆర్ ఆల్రెడీ గెటింగ్ ద లెసన్ కాంటెంట్ రెడీ చేస్తున్నాను. అయిన తర్వాత వారు ఎప్పుడైనా ఎక్కడైనా ఫోన్ ద్వారా కూడా ఇది యాక్సెస్ చేసి ఎప్పుడైనా చదవచ్చు, ఎన్నోసారి చదవచ్చు. ఓకే, సో క్వశ్చన్ పేపర్ లీకేజ్ అనేది ఏదో ఒక సందర్భంలో మనకి వినిపిస్తూనే ఉంటుంది. అదొక టఫెస్ట్ జాబ్, మళ్ళీ కంప్లీట్ గా ఆ క్వశ్చన్ పేపర్ మేక్ చేయటం అనేది కష్టంతో కూడుకున్న పని. సో ఈ లీకేజెస్ నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సెట్టింగ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఇట్స్ ఎ వెరీ ఎలాబొరేట్ ప్రాసెస్. దానికి మేమేం చేస్తున్నా అంటే, ఎక్స్పర్ట్ ఎవరు ఉన్నారు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరు ఉంటారు, 12 మందికి పిలిపిస్తాను. 12 మంది 12 సెట్ ఆఫ్ పేపర్స్ తయారు చేస్తారు. అక్కడ నుంచి 3 సెట్స్ మనం ర్యాండమ్ గా పికప్ చేస్తాం. 3 డిఫరెంట్ ప్రింటర్స్ కి పంపిస్తాం. ఒక్కొక్క ప్రింటర్ కి 3 సెట్స్ మేము పంపిస్తాం. అక్కడ నుంచి అవుట్ ఆఫ్ దాట్ 1 సెట్ విల్ బి టేకెన్ బై ద ప్రింటర్ అండ్ ఇట్ విల్ బి ప్రింటెడ్. సో ఏది సెట్ ప్రింట్ చేసినా నాకే కూడా తెలియదు. సో లీకేజ్ పాసిబిలిటీ లేనే లేదు. ఎక్కడైనా పేపర్ సెట్ చేస్తున్నాం మనము, అక్కడ మా ఎక్స్పర్ట్స్ ఎవరు వస్తారు, దే విల్ కమ్ వితౌట్ ఎనీథింగ్, నో ఫోన్, నో పేపర్, నో పెన్ ఆల్సో. వీల్ ప్రొవైడ్ పెన్, వీల్ ప్రొవైడ్ పేపర్, ఎవ్రీథింగ్ వాళ్ళు అక్కడనే రాస్తారు, అక్కడే మాకు ఇచ్చేస్తారు. మ్యానుస్క్రిప్ట్ ఫామ్ లోనే మేము తీసుకొని అక్కడనే అట్లనే పంపిస్తాం. సో దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ ఎనీబడీ నోయింగ్ వాట్ ఈస్ ద క్వశ్చన్ పేపర్ విచ్ హాస్ బిన్ పిక్డ్ అప్. అండ్ ఈ 3 సెట్ మనం తయారు చేసి పెట్టుకుంటాం. దీస్ విల్ బి కెప్ట్ ఇన్ ద పోలీస్ స్టేషన్. సో ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామ్ అట్ 8 o'clock ఐ విల్ డ్రా కంప్యూటరైజ్డ్ డ్రా. సో 3 సెట్ నుంచి ఏది మేము వాడుకోవాలి, సో కంప్యూటర్ ద్వారా లెటర్స్ బి వస్తుంది, లేకుంటే సి వస్తుంది, రావచ్చు, ఏ రావచ్చు, ఏదైనా. సో మేము అప్పుడు వారికి ఇన్ఫార్మ్ చేస్తాము, యు యూజ్ సెట్ ఏ ఆర్ బి ఆర్ సి. సో ఇట్లా ఉన్నప్పుడు దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ లీకేజ్ ఒకటి. సెకండ్లీ పోలీస్ స్టేషన్లో ఇది సెక్యూరిటీలో ఉంటుంది. ఇది 8:30 a.m. కి దే విల్ బి ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద ఏం సెట్ వాడమని వాడుకోవాల్సి ఉన్నది. సో అప్పుడే పేపర్ తీసుకుని దే విల్ కమ్ టు ద సెంటర్. సెంటర్లో మన సిసి కెమెరా లోపలే దే విల్ ఓపెన్ ద సెట్ అండ్ డిస్ట్రిబ్యూట్ టు ద చిల్డ్రన్. సో దెర్ ఇస్ నో టైమ్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ మిస్చీఫ్. ఓకే, సో ఇక పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి ఎలాంటి కేర్ తీసుకుని దాన్ని చేయటం జరుగుతుంది? ఆన్సర్ షీట్ వాల్యుయేషన్ అనేది నంబర్ 1. వాల్యుయేషన్ కోసం దాదాపు మేము మనము 22,000 మంది ఎక్స్పర్ట్స్కి, లెక్చరర్స్కి, రెగ్యులర్ లెక్చరర్స్, ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్కి వాడుకుంటాం. దాంతోపాటు ఈసారి మాకు ఆదేశాలు ఏమున్నాయంటే వాళ్ళకి ట్రైనింగ్ ఏర్పాటు చేయాలి. సో ఈసారి అర్లియర్ ఆల్సో ఇట్ వాస్ దేర్, బట్ ఈసారి మేము రిటర్న్ ట్రైనింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఎలక్షన్లోకి ఎట్లా ఉంటుంది, హౌ టు కౌంట్, అట్లానే హౌ టు వాల్యుయేట్ అని వీ హ్యావ్ ప్రిపేర్డ్ సర్టన్ బుక్లెట్. ఆ బుక్లెట్లో ఇలస్ట్రేషన్స్ కూడా ఉన్నాయి, ట్రైనింగ్ కూడా జరుగుతుంది. ఆ తర్వాత దే విల్ స్టార్ట్ ద వాల్యుయేషన్. ఓకే, ఇక ఓవరాల్గా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరిగే క్రమంలో మనకి ఆ పరిసర ప్రాంతాలు కానీ లేదంటే కంప్లీట్గా అసలు ఎలాంటి జాగ్రత్తలు మీరు తీసుకోవడం జరిగింది సార్? యాజ్ ఐ సెడ్, చాలా ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ ఉంటుంది. దీనిలో పోలీస్ ద్వారా అక్కడ పోలీస్ సిబ్బంది సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు. పోలీస్ సిబ్బంది ద్వారా వాళ్ళ సెక్యూరిటీలోనే, ఎస్కాట్లోనే పోలీస్ స్టేషన్ నుంచి సెంటర్కి వస్తుంది, సెంటర్ నుంచి మళ్ళీ పోస్ట్ ఆఫీస్కి పోతుంది. ఆల్ దిస్ పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు అవుతుంది. రెవెన్యూ తరఫు నుంచి ఆ సెంటర్లో సెక్షన్ 140 డిక్లేర్ చేస్తారు చుట్టుపక్క, అండ్ దెన్ జిరాక్స్ సెంటర్స్ మూసిస్తారు. దెన్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా అక్కడ ఒక ఏఎన్ఎం ఆర్ నర్స్ ఆర్ హెల్త్ వర్కర్ విల్ బి దేర్ విత్ సమ్ ఫస్ట్ ఎయిడ్ కిట్. ఎవరైనా పిల్లలకి ఈ ఎండతోనే లేకుంటే వేరే విషయంతోనే ఏదైనా ప్రాబ్లం జరిగితే వాళ్ళకి అప్పటికి అప్పుడే ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి ఇది ఉంటుంది. ట్రాన్స్కో ద్వారా నాన్ స్టాప్ ఎలక్ట్రిసిటీ ఏర్పాటు చేపిస్తాం. మా ఇంటర్మీడియట్ బోర్డ్ తరఫు నుంచి ప్రతి కాలేజ్ ప్రతి సెంటర్లో ప్రాపర్ టేబుల్స్, చైర్స్, డ్యువల్ డెస్క్, వాటర్ సప్లై, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, లేడీస్కి, జెంట్స్కి సెపరేట్గా మొత్తం ఏర్పాటు చేపిస్తాను. ఓకే, ఒకవేళ అంటే మాల్ ప్రాక్టీస్కి పాల్పడే వ్యక్తులకు ఎలాంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది, దానికి ఎలాంటి కేర్ తీసుకున్నారు మీరు? నంబర్ 1, ఇన్సులేటర్స్ విల్ బి దేర్ ఇన్ ద హాల్. అదర్ దెన్ దాట్ ఫ్రమ్ అవర్ సైడ్ విల్ బి దాదాపు 250
ఫ్లయింగ్ స్క్వాడ్స్ మరియు సిట్టింగ్ స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాను. కొన్ని చోట్ల మాకు పాత ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ప్రాబ్లమాటిక్ లొకేషన్స్ ఉంటే అక్కడ సెన్సిటివ్ అని మనం క్లాసిఫికేషన్ చేయడం జరుగుతుంది. క్లాసిఫికేషన్ చేసి అక్కడ సెట్టింగ్ స్క్వాడ్స్ మరియు స్పెషల్ స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేపిస్తాను. ఆ తర్వాత దాంతోపాటు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి అందరు ఆఫీసర్స్కి ప్రతి డిస్టిక్కి పంపిస్తాను. దే కీప్ ఆన్ చెకింగ్. ఓకే సార్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఓకే, కాల్ రెడీగా ఉంది. హలో. ఓకే, కాల్ డ్రాప్ అయినట్టుంది సార్. సార్ ఇందులో ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ ఏమైనా ఇన్వాల్వ్ అవుతాయా, ఎలా కేర్ తీసుకుంటారు? As I said, police will be providing as a security. Okay. Secondly, revenue will be providing as a, declaring section 144 and ordering closure of Xerox centers. Postal department will be taking our answer script and sending them on the same day. Similarly, Transco will be providing us non-stop electricity. TSRTC will be providing special bus services so that the children can reach the centers. And then BSNL will be providing us non-stop internet coverage. ఎందుకంటే అప్పుడు మార్నింగ్లో ఇంటర్నెట్ ద్వారానే మనకి తెలుస్తుంది ఏది వాడుకోవాలని. సో డిఫరెంట్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ విల్ బి ప్రొవైడింగ్ అస్ ది ఏఎన్ఎంస్ అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్. ఇంకెవరైనా హెడ్ ఆఫ్ ద ఇంకో కాలర్ తో మాట్లాడదామండి. కాలర్ లైన్ లో ఉన్నారు. హలో. హలో. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు స్టీవెన్ హనెట్. నేను ఇక్కడ వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, చెప్పండి. సెక్రటరీ గారు మాట్లాడొచ్చా అండి? మాట్లాడండి. నమస్కారం అండి, చెప్పండి మీరు. నమస్కారం జలీల్ గారు, చాలా సంతోషం మీరు దూరదర్శన్ మీద వచ్చారు. థ్యాంక్ యూ. మరి ఈసారి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫలితాల్లో ఏమి తప్పులు కాకుండా ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా? డెఫినెట్లీ సార్, మేము తెలంగాణ వారికి నియమితున్నాను. వైజాగ్లో కూడా మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏపీ ఉంది, వారు కూడా ప్రతి చోట ఏదైనా సెంటర్స్ ఉన్నాయి, ఊర్లో కూడా పల్లెటూరులో కూడా ఎక్కడైనా సెంటర్స్ ఏర్పాటైనాయి, వాళ్ళకి బస్ సర్వీసెస్ స్పెషల్ బస్ సర్వీసెస్ ఏర్పాటవుతుంది. మాతృభుజి ఇక్కడ ఉన్నది, అక్కడ కూడా అట్లా ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సార్ ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం మనం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, ఇంకా యోగాకి సంబంధించిన ఒక చిన్న క్లిప్ చూద్దాం. మనం ఈ రోజుటి భాగంగా కటి చక్రాసన. కటి భాగము అంటే రెండు అర్థాలు ఉంటాయి సంస్కృతిలో. కటి అంటే నడుము, కటి అంటే వెన్నుపూస. ఫస్ట్ ఇనిషియల్గా మనం ఓన్లీ షోల్డర్స్ తిప్పుతాము, నడుము తిప్పకుండా. నౌ బ్రీత్ అవుట్, శ్వాస వదులుతూ రైట్ కుడివైపు పూర్తిగా చూపు వెనక్కి వెళ్ళాలి. శ్వాస పీలుస్తూ సెంటర్ మిడిల్, దెన్ అగైన్ శ్వాస వదులుతూ లెఫ్ట్. షోల్డర్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి సో దట్ యు నెవర్ గెట్ ద బ్యాక్ పెయిన్. పొట్ట కూడా పూర్తిగా ట్విస్ట్ అవుతుంది. బ్రీత్ ఇన్ సెంటర్, బ్రీత్ అవుట్ రైట్. Breathe in center, breathe out left. Breathe in center, breathe out right. Breathe in center, breathe out left. Breathe in center, down. దీంట్లోనే కటి చక్రాసనలో ఇప్పుడు నడుముని తిప్పుతాము. Twist your వెస్ట్ పోర్షన్, నడుము భాగాన్ని తిప్పుతాం. ఓకే, రెండు చేతులు ముందుకి, షోల్డర్ లెవెల్లో ఉండాలి చేతులు ఎప్పుడే, కానీ ఇలా పైకి కిందికి ఉండడానికి లేదు, స్ట్రైట్గా. బ్రీత్ అవుట్, శ్వాస వదులుతూ రైట్, నడుము తిప్పాలి. పొట్ట లోపలికి వెళ్ళిపోవాలి. బ్రీత్ ఇన్ సెంటర్, బ్రీత్ అవుట్ లెఫ్ట్. బ్రీత్ ఇన్ సెంటర్, బ్రీత్ అవుట్ రైట్. Breathe in center, breathe out left. Breathe in center, breathe out right. Breathe in center, breathe out left. నడుము పైన కాన్సన్ట్రేట్ చేయాలి.
బ్రీత్ ఇన్ సెంటర్ బ్రీత్ అవుట్ రైట్ బ్రీత్ ఇన్ సెంటర్ బ్రీత్ అవుట్ లెఫ్ట్ బ్రీత్ ఇన్ సెంటర్ రిలాక్స్ ఆఫ్ ద నెక్స్ట్ ఉదర ఆకర్షణ Now both the hands back. Now fold your right leg with right hand. Kudi chetto press cheyali kudi kalani. Kudi chetto press cheyali kudi kalani. Edama chetto potak nokkali edama kalani. And look at right side back. Udara akarshana. Malli shwasa pilustu munduki. Then change. Kalu marchali. Ippudu edama kalu. Press with left hand, with right hand, press it and look at left side back. Breathe in center. వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. సో ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, కాలర్ తో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అమ్మ, చెప్పండి. నమస్కారం అమ్మ. నమస్కారం అండి, చెప్పండి. ఇప్పుడు గత సంవత్సరం సార్ చాలా మంది పాపం అపం శుభం తెలియని అమ్మాయిలు, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దయచేసి ఈ సంవత్సరం అన్నా అలాంటివి జరగకుండా చూడాలని తమర్ని సవినయంగా ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే చాలా మంది నిండు జీవితాలు, ఎంతో భవిష్యత్తు ఉన్న జీవితాలు తొందరపడి చేసిరు. మీరు ఇలాంటి వాటికి వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి వాళ్ళను మానసికంగా మరి ఎలాంటి ఒడిదొడుకులు రాకుండా ఉండడానికి కొరకు మీరు శ్రద్ధ తీసుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో తమరి ద్వారా నేను విని ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు ధైర్య సాహసాలు చెప్పవలసిందిగా ప్రార్థన. థ్యాంక్ యూ సార్. బోర్డు తరఫు నుంచి ఈ మాట గురించి ఆలోచించిన తర్వాత స్టూడెంట్ కౌన్సిలర్స్ ఏర్పాటు చేపించినాను. ఆ స్టూడెంట్స్ కౌన్సిలర్స్ వాళ్ళ కాలేజీలో ఉన్న వాళ్ళ లెక్చరర్స్ ఉన్నారు, వారి ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఏర్పాటు సైకాలజిస్ట్ ద్వారా ట్రైనింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రతి కాలేజ్లో ఏర్పాటు చేపించినాను. 2500 స్టూడెంట్ కౌన్సిలర్ నియమించినాను. ఆ కౌన్సిలర్స్ ద్వారా పిల్లలకి ధైర్యం ఇవ్వడానికి, వాళ్ళకి సైకాలజికల్ హెల్ప్ చేయడానికి, వాళ్ళకి ఒత్తిడి తగ్గడానికి, ఒత్తిడి కంట్రోల్ ఎట్లా చేయాలి, వాళ్ళకి మొత్తం ట్రైనింగ్ ఏర్పాటు చేపించినాను. వారి ద్వారా వాళ్ళకి మానసికంగా కంట్రోల్ కావాలని ప్రయత్నం చేస్తున్నాను. సెకండ్లీ, అడిషనల్ క్లాసెస్ ఏర్పాటు చేపించాను. ఎవరు ఫెయిల్ కాకూడదు అని, కొంతమంది స్లో లెర్నర్స్ ఉంటారు, వారి కోసం అడిషనల్ క్లాసెస్ స్పెషల్ క్లాసెస్ ఏర్పాటు చేపించినాను. కొంతమంది పిల్లలకి బ్యాక్లాగ్ ఉంటాయి, అందుకని ఆ బ్యాక్లాగ్ కూడా చదవడానికి టైం దొరకవు, రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి, అందుకని వాళ్ళకి కూడా స్పెషల్ క్లాసెస్ కూడా ఏర్పాటు చేయించినాను. సో ప్రతి సంవత్సరం ఈ సిస్టమ్ ఆఫ్ కౌన్సిలర్స్ విల్ బి అవైలబుల్ మా గవర్నమెంట్ కాలేజ్లో కాకుండా ప్రైవేట్ కాలేజ్లో కూడా ఏర్పాటు చేస్తూ 2500 స్టూడెంట్ కౌన్సిలర్స్ ఏర్పాటు చేయించినాను. ఈ మొదటి స్టెప్ ముందు తీసుకున్నాను. వారికి ఇంకా ఫుల్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మన పిల్లలకి ధైర్యం ఇస్తూ వాళ్ళకి కరేజ్ కన్విక్షన్తోనే వితౌట్ ఫియర్ ఎగ్జామ్ రాయాలి అని ప్రయత్నం చేస్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు మనకి డిస్టిక్ వైజ్ గా ఏమైనా హెడ్ ఆఫీస్ నుంచి ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఎవరైనా అబ్జర్వర్స్ ని జిల్లాల వారీగా ఏమన్నా ఎలకేట్ చేయడం జరిగిందా? ఎస్, మా ఫ్లయింగ్ స్క్వాడ్ సిట్టింగ్ స్క్వాడ్ తో పాటు సపరేట్ గా లోకల్లో డిస్టిక్ ఎంపవర్డ్ కమిటీ కూడా ఉంటుంది, వారు కూడా చూస్తూనే ఉంటారు. బోర్డు తరఫు నుంచి కూడా ఆల్ ఆఫీసర్స్ ఎక్సెప్ట్ 2-3 ఆఫీసర్స్ ఇన్ ద హెడ్ ఆఫీస్, ఆల్ ఆఫీసర్స్ కి మేము డిస్టిక్ కి పంపిస్తాను. దే విల్ గో యాజ్ అబ్జర్వర్స్ అండ్ దే విల్ అబ్జర్వ్ దట్ దేర్ షాల్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ మ్యాల్ ప్రాక్టీస్. పిల్లలకి పూర్తిగా బేసిక్ అమ్యూనిటీస్ ఉండాలి, టేబుల్స్ చైర్స్ ఉండాలి, టాయిలెట్స్ అండ్ ఆల్ అదర్ ఫెసిలిటీస్ ఉండాలి, అది ఉన్నాయా లేదా చూడడానికి వాళ్ళు ఉంటారు. ఓకే సార్, ఇక జంబ్లింగ్ సిస్టమ్ అనేది ఎప్పటి నుంచో మొదలైంది కదా, దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు మీరు తీసుకున్నారు? వి హావ్, యాజ్ ఐ మెన్షన్ టు యూ, మొత్తం మా ప్రోగ్రామ్ ఆన్లైన్ ఉన్నది అండ్
ఐటీ కంట్రోల్ ఉన్నది. సో వీ హ్యావ్ ప్రిపేర్డ్ అ సాఫ్ట్వేర్ యాజ్ పర్ విచ్ స్టూడెంట్ ఒక కాలేజ్ స్టూడెంట్స్ ఆ కాలేజ్లో ఎగ్జామ్ రాకూడదు, వేరే కాలేజ్కి పోవాలి. సో ఒకటి అది ఎక్స్టర్నల్ జంబ్లింగ్. ఆ తర్వాత ఇంటర్నల్ జంబ్లింగ్ కూడా ఉంటుంది. ఒక సెంటర్లో 500 పిల్లలు ఉంటే ప్రతి స్టూడెంట్ విల్ బి ఆఫ్ ఎ డిఫరెంట్ బ్రాంచ్, అంటే ఎంపీసీ తర్వాత బీపీసీ, బీపీసీ తర్వాత సిఈసీ, సిఈసీ తర్వాత హ్యూమానిటీస్ కావచ్చు. బట్ ఆల్ ఎంపీసీ స్టూడెంట్స్ ఆర్ ఆల్ బీపీసీ స్టూడెంట్స్ విల్ నాట్ సిట్ టుగెదర్. ఓకే ఓకే. ఇట్లా ఏర్పాటు చేస్తాను. సో ఇట్ ఈస్ డన్ త్రూ అ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. సో మా చేతిలో కూడా ఉండవు. వీ హావ్ ప్రిపేర్డ్ ఎ లాజిక్, సాఫ్ట్వేర్ ఉంది. ఆ సాఫ్ట్వేర్ ద్వారా ఒక కాలేజ్, లెట్ అస్ సే 500 స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ఎ కాలేజ్, దే విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ అట్లీస్ట్ 10 కాలేజెస్, డిఫరెంట్ కాలేజెస్. ఓకే. సో ఈ జంబల్ సిస్టమ్ లో కూడా బ్యాక్ టు బ్యాక్ స్టూడెంట్స్ సేమ్ కాలేజ్ వాళ్ళు కూడా కాకుండా ఉండేలాగా ఏమైనా ఉందంటారా? గ్రూప్స్ కాకుండా కాలేజ్ కి సంబంధించిన వాళ్ళు కూడా లేకుండా all of them will be dispersed, like they are dispersed from college to college. Okay. Oka center lopala kuda dispersal untundi. Okay, right. Inko caller ready ga unnaradi maatladadam. Hello, hello, hello. Namaste andi, evaru maatladutunnaru? Good morning madam, naa peru Kumar. Cheppandi Kumar garu, maatladandi sir. Good morning sir. Good morning, cheppandi sir. సార్ ఇప్పుడు ఎగ్జామ్ టైంలో చాలా ప్రైవేట్ కాలేజీల్లో పిల్లలకి ఫీజులు బకాయిలు చెల్లించలేదని హాల్ టికెట్ ఇవ్వకపోవడం అలాంటివి చేస్తుంటారు కదా సార్? అవునండి. అలాంటి వాళ్ళు ఎగ్జామ్ సెంటర్ కి హాల్ టికెట్ లేకుండా వాళ్ళ కంప్లీట్ తీసుకొస్తే మీరు అలాంటి వాళ్ళ కోసం ఏమైనా ప్రత్యేకంగా చర్యలు చేపడతారా సార్? నంబర్ వన్ అర్థమైంది, ఇంకా ఏం చెప్తున్నారా? అంతే సార్. సో నాకు అర్థమైంది. సో ఈ ప్రాబ్లమ్ కి సాల్వ్ చేయడానికి మేము ఈ సంవత్సరం నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి సౌకర్యం మన పిల్లలకి ఇస్తున్నారు. అంటే ఎనీ స్టూడెంట్ క్యాన్ డౌన్లోడ్ హిస్ హాల్ టికెట్. ఆయన నంబర్ కొడితే మా వెబ్సైట్ నుంచి డైరెక్ట్గా వారు హాల్ టికెట్ డౌన్లోడ్ చేయవచ్చు, ఒకటి. సెకండ్లీ, ఎవరైనా అడిషనల్గా పైసలు అడుగుతున్నారు, అడిషనల్ ఫీజు అడుగుతున్నారంటే మాకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. సార్, ఇదేమన్నా అంటే కంప్లైంట్స్ ఇవ్వడానికి అంటూ సెపరేట్ గా మనకి కంట్రోల్ రూమ్ అంటూ ఏదైనా ఉందా ఎగ్జామ్స్ టైంలో? టూ థింగ్స్ ఆర్ దే. నంబర్ వన్, మాది బిగ్ ఆర్ఎస్ మన కంప్లైంట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ఉన్నది. దాట్ ఆన్లైన్ బై సెల్ ఫోన్ యూ క్యాన్ ఆల్వేస్ గివ్ ఎ కంప్లైంట్, అది ఉన్నది. లేకుంటే ఫోన్ కూడా చేయవచ్చు. మేము మా ఆఫీస్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయించున్నాను. 2-3 లైన్స్ ఉన్నాయి, ఇంకా అడిషనల్ 3 లైన్స్ ఏర్పాటు చేసి 5 లైన్స్ ఐ విల్ పుట్ అండ్ 24 అవర్స్గా దిస్ కంట్రోల్ రూమ్ విల్ బి ఫంక్షనింగ్. ఓకే. సో ఈ గ్రీవెన్స్ సెల్లో మనకి మీరు అన్నట్టుగా అంటే ఎగ్జామ్స్ కి సంబంధించిన కంప్లైంట్స్ కూడా ఇచ్చే ఆప్షన్ ఉందంటారా? మీకు 20 త్రూ అవుట్ ద ఇయర్ ఏదైనా కంప్లైంట్ ఉంటే ఎప్పుడైనా మీరు ఈ బిగ్ఆర్ఎస్ ద్వారా, బిఐజిఆర్ఎస్ ద్వారా మీ కంప్లైంట్ ఇవ్వచ్చు. దీనికి అడ్రస్ ఏమన్నాయంటే tsbie.cgg.in tsbie.cgg.in ద్వారా మీరు ఆ సైట్కి పోతే మా బిగ్ ఆర్ఎస్ ఉంటుంది, దాని ద్వారా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. సెల్ ఫోన్ నుంచి చేయవచ్చు, ఆన్లైన్ కూడా చేయవచ్చు, కంప్యూటర్ నుంచి ఇక్కడ ఏదైనా మీ ఇష్టం ఉంటే మీరు కంప్లైంట్ చేయొచ్చు, ఫోన్ కూడా చేయవచ్చు. ఓకే సార్. అంటే ఎప్పుడు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది? దిస్ ఇస్ హస్ బీన్ స్టార్టెడ్ బై ద చీఫ్ సెక్రటరీ అబౌట్ 1 మంత్ బ్యాక్. ఓకే సార్. ఒక కాలర్ తో మనం మాట్లాడదాం. హలో, 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 నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, నమస్తే, లక్ష్మారెడ్డి నేను, వికారాబాద్. కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. లక్ష్మారెడ్డి, వికారాబాద్ నుంచి మాట్లాడండి. చెప్పండి లక్ష్మారెడ్డి గారు, మాట్లాడండి. సార్ గారు మాట్లాడతారు కదా, సార్ తో ఒకసారి మాట్లాడతారు. నమస్తే అండి, మీరు చెప్పవచ్చు, నేను వింటున్నాను. నమస్తే సార్. నమస్తే. మీరు ఇప్పుడు వివరాలు బాగా చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎగ్జామ్స్ గురించి మంచిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సో మామూలుగా ఇప్పుడు ఎప్పటికల్లా మనం ఈ రిజల్ట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు సార్? 23rd మార్చ్ వరకే మా ఎగ్జామ్స్ ఖతం అవుతున్నాయి. ఆ తర్వాత దాదాపు అట్లీస్ట్ 1 మంత్ వీఆర్ ఎక్స్పెక్టింగ్, 1 మంత్ లోపల మేము చేస్తామని. బట్ మాకు ఆదేశాలు ఏమున్నాయి, ఏదో చేయండి, కరెక్ట్గా చేయండి, వితౌట్ ఫ్లాలెస్ గా ఉండాలి, వితౌట్ ఎనీ మిస్టేక్స్. సో అందుకనే థర్డ్ వీక్ లేకుంటే ఎండ్ ఆఫ్ ఏప్రిల్ లోపలే మేము రిజల్ట్
తయారు చేస్తాను. ఓకే, సో రిజల్ట్ లో ఎవరైనా అంటే మార్క్స్ పరంగా సాటిస్ఫై కాని విద్యార్థులు ఎవరైనా ఉంటే వీళ్ళు రీవాల్యుయేషన్ కి సంబంధించి కూడా కొంతమంది అప్లై చేసుకుంటూ ఉంటారు కదా, అసలు దానికి సంబంధించిన ఫీజు ఎంత ఉంటుంది? నంబర్ వన్, ఎవరైనా పిల్లలు ఉంటే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఏదో రిజల్ట్ వచ్చిన తర్వాత మార్క్స్తో మీరు సాటిస్ఫై లేకుంటే మీరు మాకు అప్లికేషన్ ఇవ్వచ్చు, అది కూడా ఆన్లైన్ చేయవచ్చు. అండ్ దానికి ఫీజు 600 రూపాయలు ఉన్నాయి. దాని ద్వారా మీరు రీవెరిఫికేషన్ కోసం అప్లై చేయవచ్చు. రీవాల్యుయేషన్ లేదు, మా రూల్స్ ప్రకారంగా రీవెరిఫికేషన్ ఉంటుంది. ఇట్లా మీరు అప్లికేషన్ ఇచ్చినప్పుడు మేము ఆ కన్సర్న్ సబ్జెక్ట్ ది పేపర్ తీసుకుని ఆ పేపర్ లో మార్క్స్ సరిగ్గా మార్క్ చేసినా లేదా, ఏదైనా క్వశ్చన్ కి మార్క్ ఇవ్వలేదా, ఎక్కడైనా జీరో వచ్చిందా, సో ఆ మొత్తం చూస్తాం, టోటల్ కూడా వెరిఫై చేస్తాం. ఎక్కడ వాల్యుయేషన్ చేయలేదు, ఒక క్వశ్చన్ అబ్బాయి రాసినారు వాల్యుయేషన్ జరగలేదు, దానికి వాల్యుయేషన్ చేస్తారు. ఎక్కడైనా జీరో ఉన్నది దానికి మరొకసారి వాల్యుయేషన్ చేస్తారు. ఎక్కడైనా పిల్లలు మనం 5 ప్రశ్నలు రాయాల్సి ఉన్నది వాళ్ళు 6-7 రాసిన అంటే ఎక్కడ ఎక్కువ మార్క్స్ ఉన్నది అదే తీసుకుంటాం. తీసుకుని టోటలింగ్ పూరా చేసి ఎక్కడైనా అవసరం ఉంటే రివైజ్ చేస్తాం టోటల్, అండ్ వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇంకోటి ఆ పిల్లలకి ఆన్లైన్ ద్వారా వాట్ యు కాల్ స్కాన్డ్ కాపీ కూడా వాళ్ళ ఆన్సర్ బుక్ ది ఇచ్చేస్తాం. ఓకే అండి, ఇంకో కాలర్ తో మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మేడం, నా పేరు రాజు. చెప్పండి రాజు గారు. వరంగల్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. చెప్పండి సార్. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి రాజు గారు. సార్, మాకు కొంచెం చిన్న డౌట్ ఉంది సార్, అఫిలియేషన్ విషయం లోపల. చెప్పండి. ఈ ఇయర్ ఏమన్నా కొత్తగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా సార్? అంటే లాస్ట్ ఇయర్ అంతకుముందు జరిగినటువంటి అఫిలియేషన్ విషయాల్లో అవకతవకలు జరిగినాయి అని మాకు ఇక్కడ చాలా సందర్భాల్లో తెలిసినాయి. డెఫినెట్లీ మేము మా తరఫు నుంచి ఒక నోటిఫికేషన్ కొన్ని రోజులు జారీ చేస్తాం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక నెల లోపలే వారు కాలేజ్ మేనేజ్మెంట్స్ మాకు అప్లికేషన్ ఇవ్వచ్చు అఫిలియేషన్ కోసం. 1 మంత్ తర్వాత అప్లికేషన్ తీసుకోము. ఆ తర్వాత 1 మంత్ లోపలే మా ఫీల్డ్ ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత 1 మంత్ లోపలే మా ఆఫీస్ నుంచి వారికి అనుమతి ఇస్తామా లేకుంటే రిజెక్ట్ చేస్తాం. ఈ మొత్తం ప్రతిక్రియ మే లోపలే ఖతం అవుతుంది. ఆ తర్వాత సిన్స్ టైమ్ లైన్స్ హ్యావ్ బిన్ ఫిక్స్డ్, సో దేర్ ఈస్ నో పాసిబిలిటీ ఆఫ్ ఎనీ మిస్చీఫ్. మరి ఇది అవకతాలు జరగకూడదు అని ఇది ప్రయత్నం ఉన్నది. అందుకనే ఇది మొత్తం ఆన్లైన్ పెడుతున్నాను. 3 మాసాల లోపలే ఇది సిస్టమ్ పూర్తి ఖతం కావాలి. జూన్లో మన కాలేజ్ స్టార్ట్ అయ్యే ముందు పిల్లలకి అందరికీ తెలవాలి ఏ కాలేజెస్కి అనుమతి ఉంది, ఏ కాలేజెస్కి లేదు. అది కూడా ఆ లిస్ట్ కూడా మొత్తం వెబ్సైట్ లో మేము డిస్ప్లే చేస్తాను. అయితే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇంకా మన బ్రేక్ లో ఒక మనం లెన్స్ మ్యాన్ వ్యూ చూద్దాం. వెల్కమ్ బ్యాక్ సార్. ఇక ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్ కూడా మెంటల్ గా గానీ ఫిజికల్ గా గానీ ఎలాంటి హెల్త్ ఇదితో ఉండాలి, అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు వాళ్ళని ఎగ్జామ్ కి ప్రిపేర్ చేసే టైంలో? ముందు మేము పేరెంట్స్ గురించి మాట్లాడతాను. మనమందరూ పిల్లలకి ప్రోత్సహించాలి, వాళ్ళకి ఒత్తిడి తగ్గించాలి, మనం ఇంక్రీజ్ చేయవద్దు. అందుకని మీరు ఇదే ఇంత పర్సెంట్ తీసుకురావాలి, మీరు ఎట్టి పరిస్థితిలో పాస్ కావాలి అని అట్లా వాళ్ళ మీద ప్రెషర్ పెట్టవద్దు. అది ఒకటి. సెకండ్లీ, పిల్లలకి ఏమున్నాయంటే ఇది 1 ఆఫ్ ది ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకా ఇట్లా చాలా ఎగ్జామ్స్ ఉంటాయి ఇది మీ జీవితంలో, సో దీనికి ఏం భయపడద్దు. మానసికంగా కామ్గా ఉండాలి, మీ మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ కూడా సరిగ్గా ఉండాలి. ఇఫ్ యూ హ్యావ్ నాట్ స్లెప్ట్ ప్రాపర్లీ, మీరు నిద్ర సరిగ్గా చేయలేకుంటే దాట్ విల్ ఆల్సో ఎఫెక్ట్ యువర్ ఎగ్జామ్. ఇఫ్ యు ఆర్ నాట్ హెల్దీ, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ సమ్ స్టమక్ ప్రాబ్లం ఆల్సో, దెన్ అగైన్ ఎగ్జామ్స్లో దీని మీద ప్రభావం ఉంటుంది. అందువల్లనే
సరిగ్గా చదవాలి, టైంలో చదవాలి, ఏమి ఒత్తిడి ఏమి భయం చేయవద్దు, నిశ్చింతగా ఏం వరి లేకుండా అది ఎగ్జామ్ రాయాలి. అండ్ ఏం భయపడవద్దు, మా తరఫ్ నుంచి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాను. స్టూడెంట్స్ షుడ్ నాట్ వరీ అట్ ఆల్. యు రైట్ ద ఎగ్జామ్ విత్ ఎ కామ్ అండ్ మైండ్, కరేజియస్లీ, కాన్ఫిడెంట్లీ. సార్, మీ ఇంటర్మీడియట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా స్టూడెంట్స్కి ఒకసారి చెప్తారా? మీరు చదువుకునే రోజుల్లో అంటే ఇలాంటి ఇప్పుడున్న మారిపోయిన పరిస్థితులు చాలా ఇదిగా ఉన్నాయి, ఎంత హర్రి వర్రి లైఫ్ లీడ్ చేస్తున్నారు, కంప్లీట్ గా లైఫ్ స్టైల్ అంతా కూడా మారిపోయింది. బట్ మీ రోజుల్లో మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి స్టూడెంట్స్ కు ఒక సజెషన్ లాగా. దట్ సిస్టమ్ వాస్ టోటల్లీ డిఫరెంట్ అండ్ ఐ రిమెంబర్ ఐ హాడ్ పాస్ ద ఎగ్జామ్, కానీ మా మార్క్స్ చేతికి రాలేదు. ఐ వాజ్ రన్నింగ్ అరౌండ్. సో అప్పుడు this computerized system was not available, we were not able to locate my papers, it took a lot of time. Kani ippudu kotta system unnai, online unnai mottamu, and even all the system except valuation is online. So computerized software tho paatu idi pani jarugutundi. So dan valane having control over the system and having information at your fingertips is easier. అప్పుడు ఏం లేని లేదు. ఓకే సార్, ఒక కాలర్ తో మాట్లాడతాం. హలో, హలో, గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ డాక్టర్ రమణ నాయక్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్. సార్ చెప్పండి సార్. గుడ్ మార్నింగ్, ప్రణామ్ సార్. గుడ్ మార్నింగ్, డాక్టర్ రమణ నాయక్ సార్ చెప్పండి. ఖైరతాబాద్ డాక్టర్ సాహెబ్ చెప్పండి సార్. సార్ వెరీ హ్యాపీ సార్, యూ బ్రాట్ ఎ ట్రెమెండస్ చేంజెస్ ఆన్ టు ఇంటర్వ్యూ ఇన్ 10 minutes. థ్యాంక్ యూ సార్. సార్, ఇన్ అవర్ ఉస్మానియాసిటీ అండ్ జేఎన్టీ ఆల్సో వి ఆర్ ఆల్సో డూయింగ్ వాల్యుయేషన్ విత్ న్యూ సాఫ్ట్వేర్. జీ, సో అభి థోడా వో హమారే ఉస్మానియాసి ప్రొఫెసర్ సే హెల్ప్ లేకే సార్ థోడా తెలుసు బండియా సార్. ఐ హావ్ థ్యాంక్ యూ సార్, ఐ హావ్ ఆల్రెడీ జీ ఐ హావ్ ఆల్రెడీ బీన్ ఇన్ టచ్ విత్ కమిషనర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. దే హ్యావ్ అ సిస్టమ్ ఆఫ్ ఆన్ స్క్రీన్ వాల్యుయేషన్ ఆఫ్ ద ఆన్సర్ స్క్రిప్ట్స్. కానీ ప్రస్తుతంగా మన ఉస్మానియాసిటీలో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కొంచెం తక్కువ ఉన్నాయి. మా ఇంటర్మీడియట్లో ఎనీ గివెన్ టైమ్ 1 million స్టూడెంట్స్ ఉంటారు. సో దీనికి లాజిస్టిక్స్ కొంచెం మేము వర్కౌట్ చేయాల్సి ఉన్నది. నేను వచ్చే ఓన్లీ 5 months అయిపోయినాయి. సో వచ్చే సంవత్సరం నుంచి దీనికి పాసిబిలిటీ చూస్తాను సార్, డెఫినెట్లీ. ఎందుకంటే వాల్యుయేషన్ చేయడానికి ఒక పేపర్ వాల్యూ చేయడానికి దాదాపు 8 minutes పడతాయి. సో 1 million స్టూడెంట్స్, 6 subjects అంటే 6 million ఆన్సర్ బుక్స్, దానికి 8 into 8 minutes. సో సో మచ్ ఆఫ్ టైమ్, సో మచ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాల్సి ఉన్నది. అవైలబిలిటీ చూసుకొని డెఫినెట్లీ విల్ గో ఫర్ దాట్. బట్ విల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ ఇన్ టు ద ప్రోస్ అండ్ కాన్స్, ఏం మంచిగా ఉంటుంది, పిల్లలకి టైమ్లీ కావాలి, ఆల్ దోస్ థింగ్స్ చూసిన తర్వాత డెఫినెట్లీ విల్ లుక్ ఇన్ టు దాట్. వీఆర్ ఆల్రెడీ లుక్ ఇన్ టు ఇట్. థ్యాంక్ యూ. ఓకే సార్, ఇంకో కాలర్ తో మాట్లాడదాం. హలో, 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 నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. ఐ వాంట్ టు టాక్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, నేను వింటున్నాను సార్, చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్, యాజ్ ఆఫ్ నౌ యు ఆర్ ఫాలోయింగ్ ద జనరల్ సిస్టమ్ ఫర్ ఓన్లీ థియరిటికల్ ఎగ్జామినేషన్స్ ఓన్లీ. దట్స్ కరెక్ట్. కమింగ్ టు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్, దే ఆర్ బీయింగ్ కండక్టెడ్ బై ది సేమ్ కాలేజ్. దట్స్ రైట్. వేర్ ద ట్రాన్స్పరెన్సీ ఇస్ నాట్ ద వెర్ థియరిటికల్ ఎగ్జామినేషన్స్. దట్స్ ఐ అగ్రీ సార్, దిస్ హాస్ బిన్ దేర్. ఈ సంవత్సరం ఇప్పటి వరకే ఆల్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వాళ్ళ సొంత కాలేజ్లో జరిగినాయి, కానీ వచ్చే సంవత్సరం నుంచి ఇట్ విల్ బి జంబుల్డ్. ఎందుకంటే ఈసారి చేయలేకపోయినా అంటే దానికి కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి ప్రతి చోట. సో ప్రతి చోట పూర్తిగా లాబొరేటరీస్ అవైలబుల్ ఉంటేనే మేము చేస్తాను. అందుకని ఐ జాయిన్డ్ ఓన్లీ సెప్టెంబర్లో. సో వీ వర్ నాట్ ఏబుల్ టు arrange all the infrastructure in all the colleges. So anduvalane idu kaaledu, and vache samasya nunchi definitely meeku aashwasisthunnanu. Definitely jumbling will be there in practical also. Okay, sarika private colleges vache appudiki meeru elanti suggestions istharu, ante vallu complete ga students ki oka target idi cheyatamu ledante classes teeskune time ki kuda over ga valla complete own time ni kuda vallu collapse cheyatam idi jarugutund kada, idi maarali antara? డెఫినెట్లీ మారాలి. పిల్లలకి రెస్ట్ కూడా కావాలి, నంబర్ 1. నంబర్ 2, అన్డ్యూ ప్రెషర్ పెట్టకూడదు. సో అందువలనే
మాది 404 కాలేజ్ ఓన్లీ ఆర్ గవర్నమెంట్ కాలేజెస్. దాదాపు 1476 కాలేజెస్ ఆర్ ప్రైవేట్ కాలేజెస్. గవర్నమెంట్ సెక్టర్ కాలేజెస్ ఆర్ 680. తో దాదాపు మెజారిటీ ఆఫ్ ద కాలేజెస్, 60% ఆఫ్ ద కాలేజెస్ ఆర్ ప్రైవేట్ కాలేజెస్. వారి ద్వారా కూడా మేము స్టూడెంట్ కౌన్సిలర్ నియమించినాను ఒకటి. సెకండ్లీ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి, ఎన్హెచ్ఆర్సి ఆదేశాలు ఉన్నాయి, సైకాలజిస్ట్ ఏర్పాటు చేయాలి, వారు అక్కడ ఉండాలి, పిల్లలకి కౌన్సిలింగ్ చేస్తూనే ఉండాలి. ఇది ఉన్నది. మా తరఫు నుంచి కూడా ఈ సంవత్సరం నుంచి చాలా కఠిన చర్యలు తీసుకుంటున్నాను. హాలిడేస్ లో నిర్వహిస్తే కొన్ని కాలేజెస్ సమ్మర్ హాలిడేస్ ని కూడా కొలాప్స్ చేసి క్లాసెస్ సమ్మర్ క్లాసెస్ అని పెడుతూ ఉన్నాయి. నిజంగానే కంప్లీట్ గా హాలిడేస్ ని కూడా స్కిప్ చేసి మనం చదువుకోవాల్సినంత అవసరం ఉందంటారు. అంటే ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ వైజ్ గా మనం టైం వేస్ట్ చేయకూడదు అనే ఇదేదన్నా ఉందంటారు. స్టడీయింగ్ ఆన్ టైం, ప్రతిరోజు ఏదో సబ్జెక్ట్ ఉంటుంది, అదే దాని రోజే చదివితే బాగుంటుంది ఒకటి. సెకండ్లీ స్టడీయింగ్ వాట్ యు కాల్ స్మార్ట్లీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అన్నెసెసరీగా టైం వేస్ట్ చేస్తూ పూర్తిగా చదవడానికి లేదు. వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ద సబ్జెక్ట్, అది మనం చదవాలి, అది మనం అర్థం చేయాలి. సెకండ్లీ ఈ టైంలో ఎక్కువ టైం తీసుకొని వాళ్ళ మీద నిర్వహిస్తున్నారు, అందుకనే మా తరఫు నుంచి కూడా టైమింగ్ ప్రిస్క్రైబ్ ఉన్నది. సో కొన్ని చోట్ల ఇట్లా రెసిడెన్షియల్ కూడా కాలేజెస్ ఉన్నాయి, దానివల్లనే మా కాలేజీలో ఉంటున్నారు, మనం చదువుతూనే ఉన్నారు, అది సిస్టమ్ ఏదో ఏర్పాటు చేయించినారు. మా తరఫు నుంచి ఈ సంవత్సరం నుంచి బోర్డు తరఫు నుంచి దానికి కూడా రెగ్యులేషన్ కంట్రోల్ ఏర్పాటు చేస్తున్నాం. ఓకే సార్, ఇక మీరు ఏర్పాటు చేసిన యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చెప్తారా? అంటే అందులో ఏమేమి ఉంటాయి, పిల్లలు ఏమేమి తెలుసుకోవచ్చు? చూడండి, మేము ప్రయత్నం ఏమున్నది అంటే ఈ స్టూడెంట్ వెల్ఫేర్లో వన్ ఆఫ్ ది యాక్టివిటీ లాగా మేము తీసుకున్నాను. మా తరఫు నుంచి లెక్చరర్స్ ఎక్స్పర్ట్స్కి తీసుకొని ఆ సబ్జెక్ట్ గురించి ఇంపార్టెంట్ పాయింట్, ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ మేము ఉన్నాయి ప్రతి సబ్జెక్ట్లో. అంటే వీ హ్యావ్ గాట్ దాదాపు 14-15 సబ్జెక్ట్స్ ఉన్నాయి. లాంగ్వేజెస్తో పాటు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జాలజీ, అండ్ దెన్ వీ హ్యావ్ గాట్ సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, హ్యుమానిటీస్. సో ఆల్ సబ్జెక్ట్స్ పుట్టుకతే దాదాపు 14 సబ్జెక్ట్స్ మెయిన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ప్రతి సబ్జెక్ట్కి లెసన్ కాంటెంట్, ఏదో సిలబస్, ప్రిస్క్రైబ్ సిలబస్ ఉంది. ఆల్ లెసన్స్కి ఆడియో విజువల్ లెసన్ కాంటెంట్ తయారు చేస్తాను. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ లెక్చర్ బట్ పిక్టోగ్రామ్స్, యానిమేషన్, ఆల్ ద మొత్తం ఉంటుంది. సో అర్థం చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఒకటి. సెకండ్లీ ఇట్ విల్ బి వెరీ ఇంపాక్టింగ్ అనే ఆడియో విజువల్ ఏదో ఉంటుంది, దానివల్లనే మనకు మనుషులు రిజిస్టర్ అయి ఉంటాయి. సో అది తయారు చేసేస్తున్నాను. దాని తర్వాత దిస్ విల్ బి పుట్ ఆన్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో పిల్లలు ఎప్పుడైనా ఎన్నోసారే వాళ్ళు ఫోన్ ద్వారా లేకుంటే కంప్యూటర్ ద్వారా ఇన్ని చూడొచ్చు, చదవచ్చు. వేరాజ్ కాలేజ్లో జరిగినప్పుడు ఒకసారి లెక్చర్ ఉంటుంది, ఐ కెన్ అరేంజ్ ఫర్ వన్ మోర్ లెక్చర్. బట్ ఇఫ్ దిస్ ఇస్ అవైలబుల్, దే కెన్ స్టడీ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్, దే కెన్ సీ ఇట్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు దెమ్. అది మా ప్రయత్నం ఉంది. ఇంకో కాలర్ తో మాట్లాడదాం సార్. హలో. హలో, నమస్తే అండి. నమస్తే, నా పేరు పాపారావు అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి పాపారావు గారు, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం సార్, రావు సాబ్ చెప్పండి. సార్ ఇప్పుడు ఇంటర్మీడియట్ లో కొంచెం స్టాండర్డ్స్ తక్కువగా ఉన్నాయండి పిల్లలకి. ఇది బేసిక్ పరీక్ష, అన్ని వేరే చోట ప్రొఫెషనల్ గానీ వేరే వాటికి పోవాలంటే స్టాండర్డ్స్ బాగా. కొన్ని కాలేజెస్ కి అందరూ ఎక్కువ మంది వెళ్తున్నారు, వాటిని చూడండి, కార్పొరేట్ కాలేజెస్ అని. దాంట్లో పిల్లల మీద ఒత్తిడి బాగా ఉంటుంది. మిగతా కాలేజెస్ లో కూడా కొంచెం స్టాండర్డ్స్ పెంచేటట్టు, ఒత్తిడి తగ్గేటట్టు కొంచెం చూసుకోవాలి సార్. పిల్లలు ఎందుకంటే వాళ్ళకి కొంచెం తెలియదు కదా. అర్థమైంది సార్, అర్థమైంది సార్. మా తరఫు నుంచి పూర్తి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను మా కాలేజెస్ కి స్టాండర్డ్స్ ఇంక్రీజ్ చేయాలని. అట్లానే ప్రైవేట్ కాలేజెస్ లో వాళ్ళు ఎక్కువ ఒత్తిడి పెడుతున్నారు, అందుకే కంట్రోల్ చేయడానికి ఈ స్టూడెంట్ కౌన్సిలర్స్, అడిషనల్ క్లాసెస్, ఈ ఆడియో విజువల్ లెసన్ కాంటెంట్ మా తరఫు నుంచి ఏర్పాటు చేస్తున్నాను. సో దాట్ మన పిల్లలకి ఆ ఒత్తిడి తగ్గుతుంది అండ్ దే కెన్ రైట్ ద ఎగ్జామ్ విత్ కాన్ఫిడెన్స్ అని ఈ మా తరఫు నుంచి ప్రయత్నం ఉన్నాయి. డెఫినెట్లీ థ్యాంక్ యూ ఫర్ ది సజెషన్. సరిగ్గా ఫైనల్ గా అంటే స్టూడెంట్స్ కి మీరు ఏం సజెషన్ ఇవ్వాలంటున్నారు? అండ్ మనకి ఉర్దూ మీడియం లో కూడా చదువుకునే పిల్లలు కొంతమంది ఉన్నారు కదా, ఒకసారి మీ సజెషన్. మీ అందరు పిల్లలకి, మా స్టూడెంట్స్ కి సజెషన్ ఏమున్నాయంటే,
ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కి మా తరఫు నుంచి ప్రభుత్వం ఆదేశాల ప్రకారంగా మేము పూర్తిగా మంచి సాఫ్ట్వేర్ ఏర్పాటు చేపించినాను. మంచి ఏజెన్సీ ఉన్నది, మన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఉన్నది. అడ్మిషన్ నుంచి ఇప్పటివరకే ఏం ప్రాబ్లమ్స్ రాలేదు. మీరు నిశ్చింతగా మీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. రైట్ ద ఎగ్జామ్ విత్ కాన్ఫిడెన్స్, విత్ కరేజ్. ఏం భయపడద్దు. ఏదైనా ఎగ్జామ్లో గాడ్ ఫర్బిడ్ ఏదైనా ప్రాబ్లం జరిగితే కూడా మీకు అడ్వాన్స్ సప్లిమెంటరీ కూడా ఉన్నాయి. మన బోర్డు తరఫు నుంచి చాలా తొందరగా అది అడ్వాన్స్ సప్లిమెంటరీ ఉంటుంది. మీ భవిష్యత్ మీద, మీ రిజల్ట్ మీద ఏం మాట రాదు. ఇమీడియట్గా ఒక నెల లోపలే, మే లోపలే మీకు ఎగ్జామ్ అవుతుంది. అండ్ యూ విల్ గెట్ ఎ రెగ్యులర్ సర్టిఫికెట్. అండ్ అయితే కూడా దీంతోపాటు ఇఫ్ యూ హ్యావ్ డన్ సంథింగ్ గుడ్ బట్ యూ డిడ్ నాట్ గెట్ గుడ్ మార్క్స్, దానికి కూడా మీరు నివారణ ఉంది, దానికి కూడా సొల్యూషన్ ఉంది. మీరు రీవెరిఫికేషన్ కోసం అప్లై చేయొచ్చు. రీవెరిఫికేషన్ జరిగిన తర్వాత చాలా చోట్ల కూడా మార్క్స్ కూడా చేంజ్ అవుతుంది. సో ఏం భయపడొద్దు. రైట్ ద ఎగ్జామ్ విత్ కాన్ఫిడెన్స్. గాడ్ బ్లెస్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు మీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసి స్టూడెంట్స్కి చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వ్యూయర్స్ చూసారు కదా, గుడ్ మార్నింగ్ తెలంగాణ, స్టే ట్యూన్డ్.